అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మజిలి ఆరవ భాగం మాధవి ఇచ్చిన వీడియో చూడటానికి రుద్ర థియేటర్లోకి వెళ్ళాడు మధ్యాహ్నమైంది బయటికి రాలేదు లూనా ఇంకా లక్ష్మి ఇద్దరూ చాలాసార్లు తలుపు కొట్టారు ఎన్నోసార్లు పిలిచారు లోపల నుండి వీడియో ప్లే అవుతున్న శబ్దం వస్తుంది కానీ రుద్ర తలుపు తీయలేదు ఇద్దరూ ఏం చేయలేక కిందకొచ్చేశారు ఏ నిమిషమైనా తలుపులు తెరుచుకోవచ్చని ఆశగా అట్టే చూస్తూ ఉన్నారు సాయంత్రమైంది రుద్ర బయటికి రాలేదు ఐడియా ఇచ్చి తప్పు చేశానేమోనని లక్ష్మి బాధపడింది లక్ష్మికి ఆ రాత్రి చాలా భారంగా గడిచింది రెండో రోజు ఉదయం లూనా కిచెన్లో ఉండి పక్కనే ఉన్న లక్ష్మితో లక్కీ సోని చదువు కోసం హాస్టల్కి వెళ్ళింది వాళ్ళక్క లీసాకి షాపింగ్ చేయడానికి తోడెవరూ లేరంట నేను వెళ్ళేసొస్తాను లక్ష్మికి టీ కలుపుతూ అంది పర్వాలేదంటీ నేనంతా చూసుకుంటాను మీరు వెళ్ళిరండి వీకెండ్ హ్యాపీగా గడపండి నవ్వుతూ చెప్పి కిచెన్లో నుండి బయటికి వస్తూ ఉండగా థియేటర్ తలుపులు తెరుచుకున్న శబ్దం వినిపించింది లూనా లక్ష్మి ఒకరికొకరు మొహాలు చూసుకున్నారు రుద్ర ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఇప్పుడు లూనాకే కాదు లక్ష్మికి కూడా కంగారుగా అనిపించింది ఇద్దరూ అదిరే గుండెలతో ఆ మెట్ల వైపే చూస్తూ ఉన్నారు రుద్రం మెట్లు దిగి కిందకొచ్చాడు చూడటానికి గంభీరంగా ఉన్నాడే కాని బాగా ఏడ్చాడని ఆ కళ్ళే చెప్తున్నాయి జుట్టంతా చెదిరిపోయింది చూడటానికి బాగా అలసిపోయిన వాడిలా కనిపిస్తున్నాడు కిచెన్ బయటే ఉండి అలానే చూస్తున్న లక్ష్మికి ఎదురుగా వచ్చి కొంచెం పనుంది బయటికి వెళ్తున్నాను అతని మొహంలో ఎలాంటి భావం లేదు చెప్పిన వెంటనే అడుగులు బయటికి కదిలాయి లక్ష్మి వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి అతని చేతిలో ఆల్కహాల్ బాటిల్ లేదు మాట్లాడుతుంటే ఆల్కహాల్ వాసన రావట్లేదు బయటికి వెళ్ళిపోతున్న రుద్రాన్ని చూస్తూ లక్ష్మి కంగారుగా వెనకే పరిగెత్తుకుని వచ్చింది మిస్టర్ డిమోన్ మీరు రెండు రోజుల నుండి ఏమీ తినలేదు తినేసి వెళ్ళొచ్చు కదా లక్ష్మి భయపడుతూనే అడిగింది రుద్ర కోపంగా వెనక్కి చూశాడు ఆ కోపం భయంగా లేదు సారీ అలవాటైపోయింది రుద్రగారు బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళండి రుద్రాగారు లక్ష్మి ఒత్తి పలుకుతూ అంది రుద్రాకి నవ్వొచ్చింది కానీ నవ్వలేదు కోపంగానే నేను చూసుకోగలను చెప్పి ముందుకు కదిలాడు నాలుగు అడుగులు వేసి ఆగి వన్ అవర్లో వస్తాను అప్పుడు తింటాను చెప్పి వెళ్ళిపోయాడు కార్ నెమ్మదిగా వెళ్తున్న శబ్దం వినిపించింది బేబీ ఎక్కడికి వెళ్తున్నాడు బార్కి వెళ్తాడంటావా లూన లక్ష్మి పక్కకొచ్చి నిలబడి వెళ్తున్న రుద్రాని చూస్తూ అంది నాకు తెలియదాంటీ వెళ్ళకపోతే బావుండు కారులో బయలుదేరిన రుద్రాకి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు తనకి కనిపించిన దారి పొడుగున వెళ్తూనే ఉన్నాడు చివరిగా తనకి సిటీ పార్క్ కనిపించింది కారు పక్కన పెట్టి నెమ్మదిగా పార్కులోకి నడుచుకుంటూ వెళ్ళాడు అక్కడున్న చెట్లని చూస్తూ ఎంతసేపు కూర్చున్నాడో తనకే తెలీదు థియేటర్లో నిన్న చూసిన వీడియో గుర్తొచ్చింది అందులో తన తండ్రి రఘురాం తనతో మాట్లాడిన మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి నేను మీ అమ్మలాగా ఏడవను చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకు తిరిగి నాకు కావాలి ప్రతిరోజు ఎన్నో పనులు జరుగుతున్నా మనసుకి తృప్తిగా లేదు నా కొడుకు నాకు గుర్తొస్తున్నాడు మూడు సంవత్సరాల క్రితం రుద్ర నాకు కావాలి ఆ రుద్ర కోసం నా చావు దరిచేరేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటాను తండ్రి కళ్ళల్లో బాధ కొడుకు మీద ప్రేమ తండ్రి నవ్వుతో మాట్లాడుతున్నాడే కానీ గొంతులోని దిగులు అర్థమవుతూనే ఉంది ఆ తర్వాత తన తమ్ముడు ప్రణీత్ ఇద్దరూ కలిసి చేసిన అల్లరి ఆడుకున్న ఆటలు అన్నీ చేశాడు మై డియర్ బ్రదర్ నీతో తిట్లు తిని చాలా రోజులవుతుంది తిట్టినప్పుడు కోపం వచ్చేది కానీ ఇప్పుడు బాధగా ఉంది ఎప్పుడు తిడతావు ప్రణీతి మాటలు వినిపించాయి అన్నీ వదిలేసి నీ కంపెనీని నేను చూసుకుంటున్నాను నీ అంత బాబు నువ్వు త్వరగా వస్తే నా జీవితం నాకు తిరిగొస్తుంది తన ఫ్రెండ్ వర్షిత్ మాటలు కాలేజ్కి వెళ్ళేటప్పుడు బయట ఆకతాయిలు ఏడిపిస్తే తనకెలా తోడుగా ఉన్నాడో రుద్రా చెల్లి లోహిత గుర్తుచేసింది ఎప్పటి నుండో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు మీరు తిరిగి రావాలంటూ కోరుకున్న మాటలు గుర్తొచ్చాయి రుద్ర ఆలోచనలు ఆ వీడియో చుట్టూనే తిరుగుతున్నాయి నా కోసం ఇంతమంది బాధపడుతున్నారు నా గురించి ఆలోచించే వాళ్ళు ఇంతమంది ఉన్నా కూడా నేను గతంలోనే ఆగిపోయాను నా కోసం ఆలోచించే ప్రతి ఒక్కరిని బాధ పెట్టాను మారటానికి ప్రయత్నించాలని కూడా ఎప్పుడు అనుకోలేదు పార్కులోని చెట్టు కింద నిలబడి దూరంగా కనిపిస్తున్న పువ్వుల్ని చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు రుద్ర అప్పుడే తన్ని ఎవరో పొట్టలో బలంగా కొట్టినట్టు అనిపించింది ఆ ఒత్తిడికి వెనక్కి వెళ్లిపడ్డాడు రెండు రోజుల నుండి తినలేదు కళ్ళు తిరిగినట్టు అనిపించింది ఎదురుగా ఉన్నరెవరో గుర్తుపట్టలేకపోయాడు అతను వేగంగా పడిపోయున్న రుద్ర దగ్గరకొచ్చి కాలితో డొక్కల్లో తన్నాడు నొప్పిని తట్టుకోలేక రుద్ర గట్టిగా అరిశాడు అప్పుడే అటుగా వస్తున్న ఇద్దరు భార్యాభర్తలు పరిగెత్తుకుంటూ దగ్గరకొచ్చారు వాళ్ళిద్దరినీ చూసి రుద్రని కొడుతున్న అతను పారిపోయాడు రుద్రని ఆ ఇద్దరు నెమ్మదిగా లేపి పక్కనే ఉన్న బెంచ్ కూర్చోబెట్టి కూర్చోపెట్టి మంచినీళ్ళు తాగించారు ఇప్పుడెలా ఉంది మీకు పోలీసులకి ఫోన్ చేయమంటారా ఎవరతను అందులో భార్య అడిగింది అలాంటిదేమీ వద్దు నేను ఇంటికి వెళ్తాను రుద్ర తగ్గుతూ లేవబోయాడు బాగా నీరసంగా ఉన్నట్టున్నారు మమ్మల్ని డ్రాప్ చేయమంటారా ఆమెతో పాటే అతను అడిగాడు పర్వాలేదు థ్యాంక్ యూ వెళ్తాను రుద్ర నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి తన కారు ఎక్కాడు ఇంటికి చేరుకునేసరికి రాత్రి ఏడైంది లక్ష్మి తలుపు తీస్తూనే గంటలో వస్తానన్నారు ఇదేనా ఇంత లేటుగానా వచ్చేది అంటూ అతని మొహంలోకి చూసింది రుద్ర పెదవి చెట్లీ రక్తం వస్తుంది మోచేతికి గాయమైంది ఓ ఘాట్ ఈ దెబ్బలేంటి ఇలా రక్తం కారుతుంది అంటూ గట్టిగా అరిచి అతని చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లబోయింది పర్వాలేదు నేను చూసుకోగలను రుద్ర అన్నాడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడకండి నాతో రండి అంటూ చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోపెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చింది డెటార్లో కాటన్ ముంచి చిట్లిన పెదవి దగ్గర ఎత్తింది రుద్రకి మంటగా అనిపించింది కళ్ళు మూసుకొని ఆహ్ అంటూ చిన్నగా అరిచాడు సారీ సారీ మంటగా ఉందా అయోడిన్ టించర్ వేయబోయి డెటాలు వేశాను ఇదిగో ఇప్పుడే మార్చేస్తాను చేతిలో ఉన్న కాటన్ని పక్కన పడేసి మరో కాటన్ని తీసుకొని తగిలిన గాయాలకి జాగ్రత్తగా అత్తింది రోజు ఫ్యాంట్ షర్ట్ వేసుకునే లక్ష్మి ఇవాళ కుర్తా వేసుకుంది వీకెండ్ కాబట్టి ఆఫీస్ లేదు జుట్టుని ముడిలా వేసుకుంది మొహం చాలా తేటగా ప్రశాంతంగా ఉంది ఎప్పుడు ఏవో జ్ఞాపకాలు మూసుకొచ్చే ఆ పెదవులు ఇప్పుడు లేదు ఏం జరిగింది లక్ష్మి మాటతో రుద్రా వచ్చాడు మరెవరైనా ఈ మాట అడిగితే నీకనవసరం అనేవాడు కాని ఇప్పుడు లక్ష్మితో అలా అనలేకపోయాడు జరిగిందాన్ని తక్కువ పదాలతో వివరించాడు నేను మాట చెప్పొచ్చా మీకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని సర్దేసి పక్కన పెడుతూ అంది రుద్ర తలెత్తి కళ్ళతోనే ఏంటి అన్నట్టు చూశాడు మీతో ఇలా మాట్లాడటానికి ఎలాంటి రైట్ లేదు నేను మీకేమీ కాను కానీ చెప్పాలనిపిస్తుంది ఇలా ప్రతిరోజు తాగటం వల్ల మత్తులో ఊగుతున్నారే కానీ బాధపోతుందా తిరిగి చాలామంది శత్రువుల్ని సంపాదించుకున్నారు మీ బాధ పోవాలంటే గతాన్ని భరించాలి గతాన్ని భరించేంత పనులు భవిష్యత్తులో చెయ్యాలి మీకోసం ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు ఏదైనా అయితే వాళ్ళు తట్టుకోలేరు ఇలాంటి గాయాలతో మీ అమ్మగారు మిమ్మల్ని చూశారంటే ఎంత బాధపడతారు ఇలా మళ్ళీ జరగకుండా ఉంటే బావుంటుంది నిజానికి రుద్ర ఎవ్వరి మాటలు అంతసేపు వినడు కాని తన ఆలోచనలో ఏముందో లక్ష్మి అదే చెప్పింది మనసు మారాలని కోరుకుంటుంది కాని నా వల్ల కావటం లేదు రుద్ర తలదించుకొని బాధగా ఏదో ఆలోచిస్తూ అన్నాడు లక్ష్మి అతని దగ్గరికొచ్చి అతని చేతిని పట్టుకొని నేను మీకు సహాయం చేస్తాను ప్రయత్నించి చూద్దాం లక్ష్మి అతని కళ్ళల్లోకి చూస్తూ అంది రుద్ర తల ఊపి థ్యాంక్స్ చెప్పి అతని గదిలోకి వెళ్ళిపోయాడు లక్ష్మి వెంటనే మాధవికి లూనాకి కాన్ఫరెన్స్ కాల్ చేసింది జరిగిందంతా చెప్పింది ఆ రోజు రుద్ర తాగిరానందుకు ముగ్గురు ఎగిరి గంతేశారు లక్ష్మి నా కొడుకు జీవితంలోకి మెరుపులా వచ్చావు వాడు మారితే నాకదే సంతోషం మాధవి సంతోషంగా అంది లూనాకి ఆనందంతో వచ్చాయి రెండో రోజు ఉదయం రుద్ర నిద్రలోనే ఉన్నాడు త్వరగా తలుపులు తెరవండి తలుపుని వేగంగా కుడుతూ కంగారుగా వినిపించింది లక్ష్మి గొంతు రుద్ర ఏమైందోనని భయపడి హడావుడిగా వచ్చి తలుపులు తెరిచాడు ఎదురుగా లక్ష్మి ఒక చేతిలో చీపురు మరో చేతిలో మాఫింగ్ స్టిక్ తన పక్కనే బకెట్ అందులో ఏవో క్లీనింగ్ లిక్విడ్స్ ఉన్నాయి ఏంటిదంతా రుద్రాకర్లు మత్తుగానే ఉన్నాయి లక్ష్మి లక్ష్మివైపు అయోమయంగా చూశాడు మీరు నా సహాయం అడిగారు కదా అందుకే వచ్చాను ఫస్ట్ మీ బుర్రని కాదు మిస్టర్ డిమోన్ ఈ రూమ్ను చూసారా దీన్ని క్లీన్ చేయాలి నా రూమ్కేమైంది ఇట్స్ ఆల్రెడీ పర్ఫెక్ట్ రుద్ర గదివైపు వైపు చూపులు మారుస్తూ అన్నాడు ఏంటి పర్ఫెక్ట్గా ఉందా ఏ దేశంలో దీన్ని పర్ఫెక్ట్ అంటారు ఎవరినైనా చంపేయాలంటే ఈ గదిలోకి మాస్క్ లేకుండా పంపించి తలుపు వేస్తే చాలు సాయంత్రం కల్లా చచ్చి ఊరుకుంటారు ఇందులో ఎలా ఉంటున్నారో ఏంటో ముందు మీరు బయటికి రండి నా సహాయం అడిగారు కదా మీరు బయటికి రండి లక్ష్మి బయటికి రమ్మన్నట్టు చెయ్యి అడిస్తూ చెప్పింది లక్ష్మి చెప్పిన పోలికకి రుద్రకి నవ్వొచ్చింది సరే అంటూ లోపలికి వెళ్ళబోయాడు మిస్టర్ డిమోన్ సరే అంటే బయటికి రమ్మని లోపలికి వెళ్ళమని కాదు రెండు చేతులతో మరో బెడ్రూమ్ వైపు దారి చూపిస్తూ చెప్పింది నా షర్టు తెచ్చుకుంటాను ఏంటి ఆ పాడైపోయిన పాత సామాన్లలో ఉందా అది మీరు తెచ్చుకుంటారా మీరు ఆ బెడ్రూంలోకి వెళ్ళండి లూనా అంటే ఉతికిన బట్టలు తీసుకొస్తుంది రుద్రాని చేపట్టుకుని బయటికి లాగి తను తెచ్చుకున్న సామాన్లతో లోపలికి వెళ్ళింది రుద్ర వెనక్కి తిరిగి చూశాడు లక్ష్మి తన మాస్క్ని మరింత గట్టిగా కట్టుకుంటూ గది మొత్తం చుట్టూ చూసింది పైకి గాల్లో చూస్తూ దండం పెట్టుకొని తన పని మొదలుపెట్టింది నీ పేరేంటి రుద్ర అడిగాడు ఓహో ఎన్ని రోజులకి నా పేరు అడిగే తీరికి దొరికింది మీకు ఊరు పేరు తెలియని వాళ్ళని ఎలా అండి ఇంట్లో పెట్టుకుంటారు మీ ఇంటిని ఎత్తుకుపోతే లక్ష్మి నాటకీయంగా అంటూ నవ్వేసింది నా పేరు లక్ష్మి లక్కీ అని పిలవచ్చు మీ ఇంటి పేరు జగముండా రుద్ర లక్ష్మిని చూస్తూ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చూసింది మాస్కులో ఉండటం వల్ల తన పెదవులు కనిపించలేదు కళ్ళు మరింత పెద్దవిగా అనిపించాయి నేనేమి జగముండని కాదు మీరే సీమటప్పకై రుద్ర కనుబొమ్మలు ముడిచి అర్థం కానట్టు చూశాడు మీకు తెలియదనుకుంటా అంటించగానే టపటప పేలుతూనే ఉంటుంది దానికి కూడా మీకులాగా కోపం ఎక్కువ పొగరు మీ కాపేరైతేనే కరెక్టుగా ఉంటుంది మిస్టర్ డిమోన్ రుద్ర ఏం మాట్లాడకముందే తను కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయింది మరో గదిలోకి వెళ్లేసరికి లూనా ఐరన్ చేసిన బట్టలతో సిద్ధంగా ఉంది ఏంటి మీ ఇద్దరూ ఒక్కటే నా మీద అజమాయిషి చూపిస్తున్నారు ఎక్కడ్నుండి తీసుకొచ్చావా అమ్మాయిని లూనా చేతిలో బట్టల్ని రుద్ర అందుకుంటూ అన్నాడు లూనా చిన్నగా నవ్వింది ఆ అమ్మాయిని నేను తీసుకురాలేదు మర్చిపోయినట్టున్నారు రుద్ర గుర్తొచ్చిన వాడిలా తడబడుతూ తలదించుకున్నాడు రుద్ర బాబు నన్ను క్షమించాలి అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది నిన్న అలాంటి పరిస్థితుల్లో చూసేసరికి లూన అంటూ ఉండగా రుద్ర ఆమె వైపు తిరిగి ఎన్ని రోజులు మందిని బాధ పెట్టాను నిన్నెన్నోసార్లు ఏడిపించాను అయినా నా మీద కోపం లేదా నేనే తిరిగి క్షమించమని అడగాలి రుద్ర స్ఫూర్తిగా అన్నాడు కోపమా మీద కోపమా చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మని నరుక్కున్నట్టు నిన్ను కోపగించుకోవటం అంటే నీ పరిస్థితి బాగున్నప్పుడు మమ్మల్ని చూసుకున్నావు బాలేనప్పుడు అర్థం చేసుకోవాలి అంతేగాని కోపగించుకుంటే ఎలా లూనా రుద్ర వైపు ప్రేమగా చూస్తూ అంది రుద్ర తల ఊపి బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు లూనా కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆ రోజంతా లక్ష్మి ఆ రూమ్ ని సర్దే పనిలోనే ఉంది రెండో రోజు రుద్ర తన గదిలోకి వెళ్లేసరికి గాలి వెలుతురుతో హాయిగా కనిపించింది కిటికీలన్నీ తెరుచున్నాయి సూర్యకిరణాలు లోపలికొస్తున్నాయి గార్డెన్లో నుండి పూల వాసనతో పాటు పక్షుల అరుపులు కూడా వినిపిస్తున్నాయి ఇది నాగదేనా అన్నంత ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఎలా ఉంది మీరు లక్ష్మి అనుకుంటూ లోపలికొచ్చింది థ్యాంక్ యూ చాలా నీటుగా ఉంది ఆగండి అప్పుడే థ్యాంక్స్ చెప్పొద్దు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే లక్ష్మి అతని మాటకి అడ్డు పెడుతూ అంది ఆ మరుసటి రోజు ఉదయం నుండి ఏడు గంటలకే ప్రతిరోజు లేపేది లక్ష్మి ఇద్దరూ కలిసి జాగింగ్కి వెళ్లేవాళ్ళు లక్ష్మి అతని కోసం ఒక టైం టేబుల్ సిద్ధం చేసింది జాగింగ్ నుండి వచ్చాక గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తన పర్సనల్ జిమ్కి వెళ్ళేవాడు ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేయటం కలిసి థియేటర్లో మూవీస్ చూడటం ఇలా పది రోజులు గడిచింది మొదటి వారం రోజులు రుద్రాకి తాగాలన్న ఆశ బలంగా ఉండేది అలా అనిపించిన ప్రతిసారి చేతులు వణికేవి తల తిరిగినట్టు కడుపులో ఏదో ఇబ్బందిగా అనిపించేది చాలాసార్లు వాంతులయ్యేవి తిన్నది మొత్తం బయటకొచ్చేసేది ప్రతిసారి లక్ష్మి పక్కనే ఉండి తన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన తండ్రి సూచనలతోటి తాగుడికి విరుగుడిని తెలుసుకుంటూ రుద్రాకి సలహా ఇస్తూ ఉండేది రుద్ర కూడా సహకరించేవాడు పది రోజులు గడిచేసరికి రుద్రాకి తాగాలి అన్న ఆలోచన రావటం చాలా తగ్గిపోయింది నెమ్మదిగా రుద్ర లక్ష్మికి చాలా దగ్గరయ్యాడు తనలో బాధని భావాన్ని చెప్పటానికి ఇష్టపడేవాడు లక్ష్మి పెదవుల మీద వచ్చే నబ్బు కోసం చాలా ఆరాటపడేవాడు ఇద్దరు ఒకరోజు పార్కులో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా మిస్టర్ డిమోన్ నీకోసం నేను కొన్ని రోజులు లీవ్ పెట్టాను నా వెకేషన్ అయిపోయింది వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి నా ఆఫీస్ నుంచి చాలా దూరం అందుకని ఆ దగ్గరలోనే ఇల్లు వెతుక్కుందాం అనుకుంటున్నాను ఆ మాట చెప్పగానే రుద్ర ఆశ్చర్యపోయాడు అదేంటి మీ ఫ్రెండ్ కోసం రాలేదా తను వచ్చే వరకు ఇక్కడే ఉంటావనుకున్నాను రుద్ర అడిగాడు లేదు నాకు ఇక్కడ జాబ్ వచ్చింది దానికోసమే వచ్చాను అయితే పది రోజుల ముందొచ్చాను నా ఫ్రెండ్తో టైం స్పెండ్ చేద్దామనుకున్నాను కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది లక్ష్మి నవ్వుతూ అంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే